రెండు వందల పదిహేడు జియోని తెలుగుదేశం పార్టీ అధికారులకు వెంటనే మేము రద్దు చేస్తాం దాంట్లో సందేహం లేదు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే యాభై సంవత్సరాలకి ఆనాడు పెన్షన్ కూడా అందజేశాం ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చినా అది కూడా కట్ చేసాం ఇంకో పక్కన వేదిత నిషేధం సమయంలో కూడా ఆనాడు పెన్షన్ కూడా అందజేసింది తెలుగుదేశం ప్రభుత్వం అంతేకాకుండా నాలుగు వేల రూపాయలు ఇచ్చాం బోట్ కానివ్వండి డీజిల్ సబ్సిడీ కానివ్వండి ఇవన్నీ కూడా ఆనాడు అందజేశాం కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేస్తాం జరిగింది ఇంకా రాజకీయంగా మిమ్మల్ని ప్రోత్సహించేదానికే తెలుగుదేశం పార్టీ ఏ పార్టీలో చేయని విధంగా సాధికార సమితిని మేము ఏర్పాటు చేసినాం ఉప కులాల వారిగా పార్టీలో సాధికార సమితి ఏర్పాటు చేసి ఆ సమితి ద్వారా పార్లమెంట్ స్థాయి నుంచి నాయకత్వాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన లక్ష్యంతో మేం చేస్తున్నాం మీకు ఒక ఇస్తున్నాం అందుకో కష్టపడండి తప్పనిసరిగా రాజకీయాల్లో మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను కాదు కదా రవి అన్న తీసుకుంటాడని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం